పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. గతంలో పోలిస్తే ఈసారి పంటలకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అధ్యక్ష, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దాదాపు 50 మంది వరకు మరణించటం, దాంతోపాటు చాలామంది ఇళ్లలో నీళ్ళొచ్చి ఇండ్లు కూలి సర్వం వరదల్లో మునిగిపోయి నిరాశ్రులై కట్టుబట్టలు కూడా లేకుండా ఇబ్బంది పడ్డ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు మనం పేపర్లో చూసినాం. చాలామంది అధికారులు కూడా వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. ప్రత్యక్ష ఈరోజు అధికారి లెక్కల ప్రకారమే మన రాష్ట్రంలో 3000 ఇండ్లు కూలిపోయినాయని అంచనా ఇచ్చారు. భూపాల్పల్లి జిల్లా కానీ, ములుగు, కొత్తగూడెం, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల జిల్లాలో అనేక గ్రామాలు ముంపుకు గురైనాయి అధ్యక్ష, పాక్షికంగా అయినాయి. మరి ఈరోజు భూపాల్పల్లి చూస్తే మరి మోరంచపల్లి కానీ, కొండాయి గ్రామాలకు సంబంధించి పూర్తిగా ముంపుకు గురి కావటం మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. ఈరోజు మనము చూస్తూ ఉంటే రైతులకు సంబంధించి భారీ ఎత్తున నష్టం. చాలా పంట పొలాల్లో ఇసుక మేటలు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు రైతు సోదరుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అధ్యక్ష. మనము ఈరోజు చూస్తే వ్యవసాయ శాఖకు సంబంధించిన అంచనాల ప్రకారం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం, గౌరవ మంత్రి కేటీఆర్ గారు పత్రికల ద్వారా 500 కోట్ల రూపాయలు సత్వర మరి పరిష్కారం గురించి ఇస్తామని చెప్పారు. ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, 15 లక్షల ఎకరాలకి సగటున 10,000 రూపాయలు మనం ఇస్తే 1,500 కోట్ల రూపాయలు కేవలం పంట పొలాలకు సంబంధించిన నష్టానికే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ 500 కోట్లు మీరు విడుదల చేస్తామని చెప్పారు, మరి దాన్ని మరొకసారి పరిశీలన చేయాల్సిందిగా, ఎందుకంటే 500 క్రోర్స్ అనే సంబంధించి ఈరోజు కేవలం ఉదాహరణ తీసుకుంటే 15 లక్షల ఎకరాలకు సంబంధించి కానీ రోడ్లు, ఇటు పంచాయతీరాజ్ కానీ అటు ఆర్ఎన్బి కానీ స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు బాగా చదువుకున్న వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి, చాలా చక్కగా సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తి, కానీ మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ వారు వర్షాలు పడ్డాయి, నిజమే, నిజానికి సంతోషపడాలి, ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేటుగా వచ్చింది, 1 మంత్ లేటుగా వచ్చింది. తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి జూలై 18 నుంచి 28 వరకు విస్తృతంగా పడ్డాయి. మా భూపాలపల్లిలో, అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. గౌరవనీయులైన మంత్రివర్యులు, శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు, అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష? గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నించున్నప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్, 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే 1,500 కోట్లు, అంటే ఆయన పాటికి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం 1,500 కోట్లు కాబట్టి ప్రభుత్వం 500 కోట్లే ఇచ్చింది మిగతా ఇయ్యలేదు అని బద్నాం చేసేటట్టు మాట్లాడుతున్నాను. అసలు నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం 1,500,000 ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా? ఈ గాలి మాటలు ఏందండి? ఎటుపడతాడు స్వీపింగ్ రిమార్క్స్ ఏంది? అధ్యక్ష, మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది, అగ్రికల్చర్కి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు, పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి. అధ్యక్ష, ఇక్కడ పంటల్లో కూడా మీరు తమరు వ్యవసాయ మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష, వరి పొలంలో 2 రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు, పంట మొత్తం పోదు. తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు. సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది. ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం. అధ్యక్ష, వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక దాంతో ఏదో ఒకటి బద్నాం చేయాలి, ఏదో ఒకటి పట్టగాల్సి మీదేయాలనే ఒక
ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నేను శ్రీధర్ బాబు గారు నడుతున్న సూటిగా, అయ్యా మీరు నిజంగా 15 లక్షల ఎకరాలు అంటున్నారు, ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా? ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు. మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి. స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, జనరలైజేషన్ వద్దు. రైతులు మొత్తం చూస్తున్నారు, ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు. ఏ పార్టీ ఈరోజు 3 గంటల కరెంట్ ఇస్తా అంటుంది? ఏ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తుంది? దేశం మొత్తానికి తెలుసు. అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష. అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి. తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు, 90% మంది చిన్న సన్నకారు రైతులు. గీళ్ళకు 3 గంటలు చాలు, 3 గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు. అధ్యక్ష, వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి, మేము వినాలి. నా అధ్యక్ష, 2 సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు ప్రవేశపెట్టి 73,000 కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఉందా అధ్యక్ష? 50 ఏళ్లలో వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినారు వీళ్ళు. ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్ళు వకాలు తప్పించుకొని మాట్లాడితే మేము వినాలా సార్? డోంట్ పాస్ స్వీపింగ్ జనరలైజేషన్. శ్రీధర్ బాబు గారు శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కు ఉందని చెప్పండి, లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష. ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్, మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా, మీకంటే ఎక్కువగా, మీకంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది. డోంట్ మేక్ స్వీపింగ్ జనరలైజేషన్స్, అనవసర ప్రయత్నం చేయకండి. అధ్యక్ష, నేను 15 లాక్స్ ఎకర్స్ విషయంలో మరి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో విన్నారో లేదో వారితో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. ఈ విధంగా పత్రికల్లో చూసినాం, ఫీల్డ్ లెవెల్లో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము శాసనసభ్యులం కానీ, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర మిత్రులు కానీ ఫీల్డ్ లెవెల్లో చేసినప్పుడు అంచనాల ప్రకారం పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూసినప్పుడు మీకు అధికార యంత్రాంగం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్లీ అధికార యంత్రాంగం ఉంటుంది. వారు ఇచ్చే సమాచారాన్ని తీసుకొని ఈ విధంగా కాదు, ఆ విధంగా అవును అని చెప్పడానికి మాకు ఓపిక ఉంది, మీకు కూడా ఓపిక ఉండాలా? అధికారంలో ఉండి ఓపిక లేకుంటే ఎట్లా అధ్యక్ష? బలం ఉందని కేటీఆర్ గారు అందరి మీద వారి బలప్రయోగాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? మీరే రెస్క్యూకి రావాలి అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సార్ ఉదాహరణకి నా నియోజకవర్గానికి సంబంధించి, సార్ నా నియోజకవర్గానికి సంబంధించి నేను అధికార సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధికార సమాచారం మేరకే స్వీపింగ్ రిమార్క్స్ చేయలేదు గౌరవ మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం నా ప్రాంతానికి ఉదాహరణకి అధ్యక్ష, ప్రభుత్వ సమాచారం మేరకే 5,200 ఎకరాలు పూర్తి స్థాయిలో పొలాలు నష్టపోయినాయని ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాము. ఇది అధికార సమాచారం. ఫీల్డ్ లెవెల్లో మేము కూడా స్వీపింగ్ రిమార్క్స్ చేయటం లేదు గౌరవ మంత్రి గారు. ఫీల్డ్ లెవెల్లో మేము కానీ సీతక్క గారు కానీ పోడెం వీరన్న గారు కానీ పూర్తి స్థాయిలో తిరిగి తీసుకొచ్చింది. ఏదో గాల్లో వచ్చిన మాటలు మాట్లాడదాం సార్. మళ్ళీ వారు దయచేసి సార్, మళ్ళీ వారు మళ్ళా అధికారిక లెక్కలు అని ఆయన పేపర్ పట్టుకుంటాడండి. అధికారిక లెక్క ఇంకా జరుగుతున్నది అధ్యక్ష. సమాచారం ఇంకా తీస్తున్నారు మా అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్. అప్పుడే అధికారిక లెక్క అని హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం మళ్ళీ శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నారు వారు. మేము ఇంక ఇక్కడికి చెప్పించు, ఇంకా ఇక్కడికి రాలేదు. వాళ్ళు ప్రిలిమినరీ వాళ్ళ అంచనాలు ఏమైనా చేస్తే చేస్తున్నారచ్చు. అధ్యక్ష సార్, యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ అధ్యక్ష. వీ డింట్ సే ఎనీథింగ్. మరి ఇంకా కూడా ఏం మాట్లాడొద్దు అని మరి మంత్రి గారు కేటీఆర్ గారు ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే సభ్యులం మేము ఏం చేస్తామా అధ్యక్ష? స్పీకర్ సార్ శ్రీధరన్న, ఓ శ్రీధరన్న అధ్యక్ష, ఒక్క రిక్వెస్ట్. శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు, వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖకు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్ష, వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాహాటంగా తెలంగాణలోని రైతాంగానికి
ఇక్కడ ఉండే చిన్న సన్నకారు రైతులకు, మూడు ఎకరాల కంటే ఎక్కువ పొలం లేని రైతులకు 3 గంటలు చాలు. మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇచ్చి 6 రోజులు సావగొట్టినాం, మళ్ళా దెబ్బన అవకాశం ఇస్తాం, మళ్ళీ 3 గంటలే ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టు కెమెరాల ముందు చెప్పిండు అధ్యక్ష. ఇవాళ శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్పే ముందు, మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానమైంది, మేము 3 గంటల కరెంటే ఇస్తాము, రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళీ సావగొడతాం, ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే శరామామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా? ధరని రద్దు చేస్తాం, మళ్ళీ దళారీల ప్రభుత్వం తెస్తాం, ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా? వాళ్ళ అధ్యక్షుని మాటలను ఓన్ చేసుకుంటారా? లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా? శ్రీధర్ బాబు గారు చెప్పాలని మాట్లాడుతుంది, ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు. ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు, మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతే ఉందో, అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్, ఈయననేమో ఉచిత కరెంట్ దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు వినాలి. దయచేసి పార్టీ యొక్క డొల్లతనాన్ని, వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీధర్ బాబు గారు కూడా సంజయ్ ఇయ్యాలి, వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటలు అన్న మాట ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వాళ్ళ క్షమాపణ చెప్పండి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. శాసనసభాపతి గారు సమయం ఇవ్వమని దానిపైన చర్చ పెట్టమనండి. ఆ చర్చలో మేమందరం భాగస్వాములమవుతాం. మరి గౌరవ మంత్రి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్తాం. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు, ప్రభుత్వం ధరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వరదల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు, దీనిపైన చర్చ అంటే దానిపైన చర్చ తీసుకుందాం. కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి. లెజిస్లేటివ్ మంత్రి గారు, మేము కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాం అధ్యక్ష, డెఫినెట్లీ కరెంట్ పైన చర్చ తీసుకునే పెట్టండి. కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో, రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, చెప్పడం కూడా జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సార్, ఈరోజు వరదలకు సంబంధించిన అంశం అధ్యక్ష, వరదలకు సంబంధించిన అంశం మాట చెప్తాం అధ్యక్ష, దాని మీద కూడా జవాబు చెప్తాము. మీరు రండి డిఫరెంట్ ఫామ్ మీద గౌరవ స్పీకర్ గారు, డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను మరి నేను నేర్చి ఒక్క నిమిషం మాట్లాడగానే దాడి చేస్తూ ఉంటే ఎట్లా సార్ వీళ్ళు? ఇప్పుడు వారు కూడా మినిస్టర్ గారు చెప్పింది కూడా మీ మీద ఆరోపణ కాదు, అది వాస్తవాలు ప్రభుత్వం దృష్టి తీసుకురావని అడిగారు అంతే వారు.